ధనుసు రాశి. ఈ వారము ధనుసు రాశి వారిని పరిశీలిస్తే ఈ రాశి వారికి నవమములో రవి ఉన్నాడు అనుకూలుడు కాదు. చంద్రుడు చతుర్థ భావ పంచమముల్లో వారములోని మొదటి నాలుగు రోజుల్లో చలనము చేస్తున్నాడు, అనుకూల ఫలితాలు ఇవ్వడు. వారములో మిగిలిన మూడు రోజులు షష్టమములో చలనము చేస్తున్నాడు, అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. కుజుడు నవమ చలనము వలన ప్రతికూలుడు అయినాడు. బుధుడు అష్టమ చలనం వలన అనుకూలుడు అయినాడు. గురువు ద్వాదశ చలనం వలన ప్రతికూలుడు అయినాడు. శుక్రుడు తమ నవమ చలనము ద్వారా అనుకూల ఫలితాలు ఇస్తాడు. శని లగ్నములో ఉన్న కారణమున ప్రతికూలుడు. రాహువు సప్తమ చలనం వలన మేలు చేయడు. కేతువు లగ్నములో చలనము చేయడం వలన ప్రతికూలుడు అయినాడు. ఇట్టి గ్రహస్థితిలో ఈ రాశి వారికి ఈ వారం ఎటువంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం. కుటుంబపరముగా చూస్తే రవి ప్రతికూలత వలన ఇంటిలోనూ బయట కలహములు, లేనిపోని నిందలు, సంతానముతో పరస్పర ఆరోపణలు కలుగుతాయి. అకారణముగా ధన వ్యయము, అగౌరవము కలుగుతుంది. చంద్రుని ప్రతికూలత వలన బుద్ధి తప్పి పనులు చేయుట, మనోచాంచల్యము, బంధువులతో విరోధము, కార్యాలయంలో తరచూ ఆటంకములు కలగవచ్చును. వాత సంబంధిత రోగములు కలగవచ్చును. సోమరితనము పెరుగును. అదే చంద్రుని అనుకూలత వలన కొన్ని రాజులు ఆరోగ్యము కుదుటపరచుట, అల్పధన ఆదాయము, ధార్మిక బుద్ధి కలగవచ్చును. కుజుని ప్రతికూలత వలన శరీరములో నిస్సత్తువ, స్థాన చలనము, దూర ప్రాంతములకు ప్రయాణము, తోబుట్టువులతో విరోధము, అకాల భోజనము కలుగు అవకాశం కలదు. బుధుని అనుకూలత వలన కొంత మార్పు కలుగును. గురువు ప్రతికూలత వలన ధన వ్యయము, స్థాన చలనము సూచిస్తున్నాయి. శుక్రుడు అనుకూలత వలన ఆరోగ్య భంగము కలుగదు. నూతన వస్త్ర లాభము, నూతన ఆభరణ ప్రాప్తి, మంచి యశస్సు, ధనప్రాప్తి కలుగవచ్చును. శని ప్రతికూలత వలన బుద్ధి తప్పి పనులు చేయుట, మనసులో తెలియని దిగులు, విచారము, అన్నము అరుగకుండా పోవుట కలగవచ్చును. రాహు ప్రతికూలత వలన భార్యాభర్త మధ్య అనురాగము తగ్గును. ఇరువురకు కలహములు అకారణముగా కలగవచ్చును. కేతువు ప్రతికూలత వలన దేహమునకు గాయములు కానీ లేదా దెబ్బలు తగులుట కానీ అవకాశము కలవు. వాహనముల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదములు పొంచి చూస్తున్నవి. ఇక ఉద్యోగ రంగం వారిని పరిశీలిస్తే ఈ వారము వీరికి అంత అనుకూలము కాదు. రవి అనుకూలత లేని కారణమును పై అధికారులతో మాట పట్టింపులు, స్వల్ప విషయములకు చిక్కులు, అన్ని పనులలో తరచూ అంతరాయములు కలుగు అవకాశం కలదు. అకారణముగా నిందలు, అవమానములు కలగవచ్చును. కుజుని ప్రతికూలత వలన దూర ప్రాంతమునకు ఆకస్మికంగా బదిలీలు జరుగు అవకాశం కలదు. గురువు ప్రతికూలుడు అయిన కారణమున మీ మాటకు గౌరవం ఇవ్వరు. శని ప్రతికూలత అయిన కారణమున శత్రువుల వలన భయము కలుగు అవకాశము కలదు. కేతువు ప్రతికూలత వలన ఈ వారము వాహనములతో అప్రమత్తముగా ఉండవలను. ప్రమాదములు పొంచి చూస్తున్నది. ఏ విధమైన గాయములు కానీ దెబ్బలు కానీ తగు అవకాశం కలదు, లేదా ఆపరేషను కూడా జరుగు అవకాశము కలదు. శుక్రుని అనుకూలత వలన స్త్రీ ఉద్యోగస్తుల ద్వారా లబ్ధి కలుగుతుంది. విద్యార్థులకు ఈ వారం అంత అనుకూలము కాదు. అన్ని చోట్ల నిరుత్సాహం కలుగును. తలచిన్న పనులు నెరవేరవు. ఇక వ్యాపార రంగం వారిని పరిశీలిస్తే బంగారము, వెండి వ్యాపారస్తులకు నష్టములు కలుగు అవకాశము కలదు. బ్యాంకు రంగము వారికి ఇబ్బంది. ఇనుము, స్టీలు, తోళ్ళు వ్యాపారస్తులకు ఈ వారం ఇబ్బందిగా ఉంటుంది. షేర్ల రంగం వారికి అనుకూలము కాదు. ఆటోమొబైల్ రంగం వారికి గడ్డు పరిస్థితి. వ్యవసాయ ఉత్పత్తుల రంగం వారికి మిశ్రమ ఫలితములు మాత్రమే కలుగును. రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా గడ్డు పరిస్థితి. సాహసముతోటి పెట్టుబడులు పెట్టకూడదు, ఆర్థికముగా చితికిపోతారు. ఫెర్టిలైజర్స్ రంగం వారికి ఈ వారము లాభము, నష్టము సమబల్లో ఉంటాయి. వస్త్ర వ్యాపారులకు మాత్రము లాభాలు కలుగుతాయి. ఈ రాశిలోని మూలానక్షత్రపు జాతకులు శ్రీ గణపతి ఆలయము దర్శించుకొని పూజలు చేయించుకోండి, ఉపశమనం కలుగుతుంది. పూర్వాషాఢ నక్షత్రం వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయము దర్శించుకుని పూజలు చేయించుకున్న ఉపశమనం పొందగలరు. ఉత్తరాషాఢ నక్షత్రం వారు దగ్గరలోని అమ్మవారి ఆలయము దర్శించుకుని పూజలు చేయించుకున్న ఉపశమనం కలుగును. ఈ రాశిలోని వారికి ఒక ముఖ్యమైన సూచన. వీరికి ఏలినాటి శని కూడా నడుచుచున్నది. ఈ కారణమున శని ప్రతికూలత తగ్గించుకున్నటకు వీరు నిత్యము శనికి 108 ప్రతిష్ఠలను చేయండి. శనివారం ఉపవాసం ఉండండి. శనికి తైల అభిషేకము చేయించుకోండి. మీ జాతకరీత్యా అవసరము అనుకున్న శని జపములు చేయించుకోండి.
జపముల అనంతరం ఒక బ్రాహ్మణునకు నల్ల నువ్వుల కిలోబావు దానమగేయండి. ప్రతికూల శనిగ్రహము నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇవి ఈ వారము ధనుసు రాశి వారి ఫలితాలు. ఇక రవి యొక్క ప్రతికూల ఫలితము తగ్గించుకోవడానికి పాలు బియ్యము ఎవరికి వద్ద నుంచి అప్పుగా తీసుకోవద్దు, ఉచితముగా కూడా తీసుకోవద్దు. చంద్రుని ప్రతికూలత తగ్గించుకున్నట్టుకు శివాలయమునకు వెళ్ళి పూజలు చేయించుకోండి. కుజుని గ్రహ అనుకూల ఫలితముల కొరకు సాయిబాబా గుడిలో స్వీట్లు పంచండి. బుధుని అనుకూలత కొరకు సోపు గింజలు కొద్దిగా ఒక సంచిలో వేసి దానిని తల క్రింద ఉంచుకుని నిద్రపోండి. గురువు అనుకూలత కొరకు రావి చెట్టుకు నీరు పోయండి. శుక్రుని అనుకూలత కొరకు ప్రతిరోజు ఒక ఆవుకు ఆహారం పెట్టండి. శని అనుకూలత కొరకు ఒక నల్లని వస్త్రంలో మినుములు కొద్దిగా సోపు గింజలు కొద్దిగా ఒక ఇనప ముక్క కట్టి దానిని దానముగా ఇవ్వండి. ఈ వారము ధనుసు రాశి వారి ఫలితములు ఇవి. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.